பேர் கௌதம். నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. శ్రీకృష్ణుడంతటి వాడు అనుకోకుండా పాలల్లో చవిచంద్రుణ్ణి చూసి నీలా పలిందల పాలయ్యాడు. అందుకని మీరెవరూ బయటికి వెళ్ళకండి. నేను అనుకోకుండా చవితి చంద్రుణ్ణి చూసేసాను గౌతమ్. సమస్య ప్రమాదంలో ఉన్నని భార్య. వితౌట్ మెడిసిన్ ఓన్లీ ప్రెస్ పాయింట్స్ తోటి అన్ని రోగాలు నయం చేయొచ్చు అని అంటున్నారు కదా, మరి ఈ రోజుల్లో కూడా అది సాధ్యమంటారా? ఈ రోజుల్లో పడుతున్న బాధలకి అంత పూర్వం నుంచి ఉన్న సమాధానమే సిద్ధయోగం అండి. మన పూర్వీకులు ఎంతో ఆలోచన చేసి ఇలాంటిది ఉండొచ్చు, ఇలాంటి ఒక లైఫ్ స్టాండర్డ్స్ పడిపోకుండా మెయింటైన్ చేయాలి అని ఆ రోజుల్లో ఎంతో మంది మీద ప్రయత్నాలు చేసి సఫలీకృతమైన యోగం సిద్ధయోగం. వీటిలో ఎలాగా అంటే, ఇప్పుడు సే సపోజ్ మనకి ఇప్పుడు ఎక్కువగా వినేది స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, నీ పెయిన్స్ లాంటివన్నీ రెగ్యులర్ గా వింటున్నాం. దట్ ఈస్ డ్యూ టు అవర్ మెకానికల్ లైఫ్. అంటే మన ఉండే రష్ లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వకుండా ఒక ప్రెషర్, అంటే ఒక ప్రెషరైజ్డ్ గా చేసే పని వల్ల బాడీ దానికి ఉండే డిసిప్లిన్ ని, అలైన్మెంట్ ని ఎలా అయితే పోగొడుతుందో దాన్ని రొటీన్ లోకి తీసుకొస్తున్నామండి. దీనికి పర్ఫెక్ట్ సమాధానం సిద్ధయోగంలో ఉంటుంది.